అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ద ఎనర్జీ అటాచ్ టు యూ. ఏదైతే ఎనర్జీ మీతో అటాచ్ అయ్యి ఉందో, ఆ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారో, ఆ పర్సన్కి సంబంధించి లైక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, మీ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి, అండ్ ఫైనలీ అవుట్కమ్ ఏంటి అనేది చెక్ చేద్దాము. ఓకే, సో ఇది వచ్చేసి ఎనర్జెటిక్ రీడింగ్ లాగా అనమాట. నేను ఈ రీడింగ్ని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేస్తాను, అప్డేట్ లాగా ఎక్కడ దాకా ఉంది సైకిల్ అని చెప్పి చెక్ చేయడం కోసం అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్, కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ ఒక 30-50% అయినా సరే ఈ రీడింగ్ మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్, అలా అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి సంబంధించి పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి, నేను కాల్స్ తీసుకోను. మీకు ఏదైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఆడియోలో పెట్టొచ్చు, క్లియర్లీ మెసేజెస్ అని నాకు సెండ్ చేయొచ్చు. ఓకే, ఐ విల్ బి మోస్ట్ ఆఫ్ ద టైం నేను వేరే వర్క్లో ఉంటాను, అందుకని కాల్స్ తీసుకోవడం రియలీ చాలా కష్టము. సో అది మీకు ఓకే అయితేనే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఎనీవే ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ రిగార్డింగ్ దేర్ కనెక్షన్. వాట్స్ హ్యాపనింగ్ ఇన్ దిస్ కనెక్షన్ రైట్ నౌ? వేర్ ఆర్ వీ అట్ దిస్ సైకిల్? Show me what is happening in this connection, in this cycle right now. Okay, first వచ్చేసి ఎనర్జీ అరౌండ్ యువర్ కనెక్షన్ చెక్ చేద్దాము. ఈ రీడింగ్లో నాకు ఏదైనా కార్డ్స్ నేను క్లారిఫై చేయాలి అని అంటేనే చేస్తాను, లేకపోతే ఇట్ విల్ బి స్ట్రైట్ అవే రీడింగ్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ దర్ కనెక్షన్, కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్స్ కనెక్షన్ రైట్ నౌ. ఊ నైస్, లవర్స్ చూపిస్తుంది కనెక్షన్, కరెంట్ సిచ్యువేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్, ఎనర్జెటిక్ చేంజెస్. ఈ కనెక్షన్లో రైట్ నౌ యూనివర్స్ వచ్చేసి ఏం చెప్తుంది అని అంటే, కరెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా అఫెక్షన్, చాలా చాలా లవ్ అయితే ఉంది, ఓవర్ఫ్లోయింగ్ లవ్ ఉంది. ఓకే, ఎనర్జెటిక్ చేంజెస్ వల్ల ఇది జరుగుతుండొచ్చు. వీ విల్ సీ ద ఫీలింగ్స్, ఇది మీకు ఎక్కువ కనెక్ట్ అవుతుందా లేకపోతే మీ పర్సన్కి కనెక్ట్ అవుతుందా. ఓకే, కానీ కరెంట్ సిచ్యువేషన్ మీ కనెక్షన్లో అయితే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది, వెరీ వెరీ అట్రాక్టివ్ ఎనర్జీ, ఇట్స్ అ సోల్ మేట్ ఎనర్జీ అని చెప్పేసి యూనివర్స్ ఇక్కడ చెప్తుంది అనమాట. లాట్ ఆఫ్ ప్యాషన్, ఓకే, వెరీ వెరీ అట్రాక్టివ్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ కప్స్, ఓవర్ఫ్లోయింగ్ లవ్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్, ఎమోషన్స్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్. ఓకే, అది కూడా ఒక సడన్ పీరియడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ఒక హార్ట్ బ్రేక్ తర్వాత ఇది జరుగుతుంది. ఓకే, సో హార్ట్ బ్రేక్ జరిగింది, బాగా హర్ట్ అయ్యారు, డిసప్పాయింట్మెంట్, ఆ తర్వాత రియలైజేషన్ అనమాట. ఇక్కడ ఇది మీ ఎనర్జీ, ఇంకా మీ పర్సనల్ ఎనర్జీ రెండు కలిపి ఇక్కడ ఉంటుంది. సో లెట్స్ సీ ద ఫీలింగ్స్ ఆఫ్ యూ, షో మీ ద కలెక్టివ్ ఫీలింగ్స్, హౌ మై కలెక్టివ్ ఈస్ ఫీలింగ్. Show me the collective's feeling, universe. Show me how my collective is feeling in this connection. వెరీ వెరీ అట్రాక్టివ్ ఎనర్జీ. ఒకవేళ ఈ మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒకే ప్లేస్లో ఉంటారు, కలవడానికి ఛాన్సెస్ ఇదంతా ఉంది అని అంటే, ఇట్స్ వెరీ రెసిస్టింగ్, మీ ఇద్దరు రెసిస్ట్ చేయలేరు. రెసిస్టింగ్ నో, ఇట్ ఈస్ నాట్ రెసిస్టింగ్ అనమాట. మీ ఇద్దరు రెసిస్ట్ చేయలేనంత, లైక్ యునో అట్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్లో ఉన్నా సరే అట్రాక్షన్ మీ సైడ్ ఉండడము, అలాంటి ఎనర్జీ ఇప్పుడు నడుస్తుంది మీ కనెక్షన్లో. ఈ టైంలో యాక్చువల్లీ ఎనర్జీ ఇలా ఉన్నప్పుడు, ఇఫ్ యూ వర్క్, ఇద్దరు కపుల్స్ అయ్యిండొచ్చు మీరు, ఓకే ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ అయ్యిండొచ్చు, లేకపోతే సపరేషన్లో ఏ టైప్ వాళ్ళైనా అనమాట. సో ఈ టైంలో ఇప్పుడు ఎనర్జీ బాగుంది, మీరు ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుందాము, ఏదైనా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ లాంటివి ఎండ్ చేద్దాము అని అంటే బెస్ట్ టైం అనమాట. ఓకే, ఎందుకంటే ఇది ఎనర్జీ, లైక్ కరెంట్ సిచ్యువేషన్ మీ కనెక్షన్ది యూనివర్స్ నుంచి చెప్పేది ఇది. ఓకే, కానీ ఈగోస్ వస్తే ప్లే చేస్తే రోల్ ఇట్స్ డిఫికల్ట్. ఓకే, సో దేర్ ఈస్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎనర్జీ. యూనివర్స్ ప్లీజ్ షో మీ మై కలెక్టివ్స్ ఫీలింగ్, హౌ ద కలెక్టివ్ ఈస్ ఫీలింగ్. టెన్ ఆఫ్ వాండ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద డెవిల్ చూపిస్తుంది.
ఓకే, ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. ఇది మీ ఎనర్జీ. ఇక్కడ ఒక 10 of Wands, ద డెవిల్, 6 of Swords. మై గాడ్, లుక్ అట్ దిస్ కార్డ్స్. అసలు చూడండి ఎనర్జీ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. అది కూడా 5 of Cups, జడ్జ్మెంట్, ఓకే, 6 of Swords అండ్ ద డెవిల్. ఓకే, మీ ఫీలింగ్స్ ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా లాస్ ఫీల్ అవుతున్నారు మీరు, చాలా అప్సెట్లో ఉన్నారు. ఓకే, ఆ బిగ్ పిక్చర్, లైక్ యునో, ఇంకా ఈ కనెక్షన్కి సంబంధించి ఏదైతే లైక్ యునో పాసిబిలిటీ ఉంది, ఈ థింగ్ని తీసుకొని మనం వర్క్ చేయొచ్చు అన్నది ఉందో మీరు చూడలేకపోతున్నారు అనమాట. 5 of Cups ఇక్కడ 3 cups బ్రోకెన్, బట్ 2 cups ఎప్పుడు స్టాండింగ్ ఉంటుందన్నమాట. 2 cups యూ క్యాన్ యూజ్ ఇట్, రైట్? అంటే అంతా లాస్ అవ్వలేదు, ఇంకా ఏదో ఉంది. ఎస్, దెర్ ఈజ్ సంథింగ్, ఏదో కోల్పోయారు, డెఫినెట్లీ దాంట్లో కోల్పోయిన ఎనర్జీ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు అంతా కోల్పోలేదు, మీరు వర్క్ చేయాలనుకుంటే దెర్ ఈజ్ సంథింగ్ లెఫ్ట్ బిహైండ్. మీరు ఒకసారి దాన్ని చూడండి, ఏంటి పాసిబిలిటీ అని చెప్పేసి యూనివర్స్ చెప్పడం అనమాట. సో కానీ మీరు ఇక్కడ చాలా వరకు లాస్ ఫీల్ అవుతున్నారు, చూడలేకపోతున్నారు. సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది మీకు జడ్జ్మెంట్తో, ఓకే, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని ఉంది 6 of Swords. చాలామందికి ఏంటి అని అంటే, నెగిటివిటీ నుంచి పీపుల్ లైక్ యునో నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనే ఎనర్జీ చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే, సాడ్ ఎనర్జీ మీ దగ్గర, మీలో లైక్ యునో ఓవర్ థింకింగ్ ఎనర్జీ, ఆ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది, రియలైజేషన్స్. దీనికి రీజన్ అంతా వచ్చేసి ఈ డెవిల్ అనమాట. డెవిల్ ఈజ్ అ మైండ్ ఎనర్జీ. ఓకే, మన లైఫ్లో మైండ్ ఎనర్జీ డెవిల్ ప్లే చేస్తుంది అనమాట. ఎలా అంటే, లేనిది ఊహించేసి చెప్పడం, అజంప్షన్స్, ఇమాజినేషన్స్, లైక్ యునో క్రియేషన్స్, అన్నెసరీగా ప్రాబ్లమ్ క్రియేషన్ అంతా మైండ్కి సంబంధించే ఉంటుంది. ఇక్కడ డెవిల్ వచ్చేసి అది. సో మీరు ఒక మూమెంట్లో కనెక్షన్ గురించి బాగా ఆలోచించి లైక్ యూనో ఇది బర్డన్ కాజ్, ఎలా అంటే ఒక పాజిటివ్ కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటే అది నెగిటివ్ దగ్గరికి ఎండ్ అవుతుంది అనమాట. మీకు తెలుసు అది, ఓవర్ థింక్ చేసే వాళ్ళు అదే, ఒకదాని నుంచి ఇంకోటి క్రియేట్ అయ్యి థాట్స్ క్రియేట్ అయిపోయి చాలా బర్డన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అదే చూపిస్తుంది, మీ థాట్స్, మీ సాడ్నెస్, మీరు లాస్ అయినది మీ ఓన్గా మీకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేశాయి. ఇక్కడ 10 of Wands మీరు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు, ఒక హెవీనెస్ అనమాట. ఇది రిలీజ్ చేయాలి, ఎందుకంటే మెయిన్ వచ్చేసి ద డెవిల్, భయం అన్నమాట. భయం అన్నది ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నాకు ఎందుకు ఇదంతా, ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉండాలి, ఎంత భయపడుతూ ఉండాలి, లేచిందే మొదలు ఈ పర్సన్ గురించి ఆలోచించడము, లేకపోతే ఏమవుతుందా అనే యాంగ్జైటీలో ఉండడము, ఎందుకు ఇదంతా, నాకు ఈ బర్డన్ వద్దు అని చెప్పేసి మీ ఎనర్జీ ఇప్పుడు ఏం చూపిస్తుందంటే, బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఈ బర్డన్ రిలీజ్ చేసేస్తే చాలా బెస్ట్ అన్నది మీ ఎనర్జీ చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో మీరైతే ఇప్పుడు ఇంకా మూవ్ ఆన్, లైక్ యూనో వెనక్కి మీ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయే దాంట్లో అనమాట, లైక్ షోయింగ్ యువర్ బ్యాక్ అని చెప్పేసి అనమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ మీరు లిటరలీ విసిగిపోయి హాలిడే టైప్ తీసుకోవడము, బ్రేక్ లాంటిది, లైక్ నేను ఈ కనెక్షన్ నుంచి కొంచెము రిలాక్స్ అవ్వడం కోసం అవే అనమాట, దూరం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నా. లిటరలీ కొంతమందికి ఫిజికల్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, ప్లాన్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే సైలెంట్లో ఉండిపోదాము, అన్ని కనెక్షన్స్ తెంపుకుందాము, రైట్ నౌ ఇప్పుడు వద్దు అన్న దాంట్లో కూడా మీరు ఉండిండొచ్చు. ఇది వచ్చేసి మీ ఎనర్జీ. మళ్ళీ ఇది ఎవరికి కనెక్ట్ అయిందో ఒకసారి చూద్దాము. మీ కరెంట్ ఎనర్జీ, మీ కనెక్షన్ది మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ, బట్ మీ ఫీలింగ్స్ ఇద్దరిది దాని ప్రకారంగా తెలుస్తుంది. ఓకే, షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ మై కలెక్టివ్ ఈజ్ డీలింగ్ విత్ Show me the feelings of the person my collective is dealing with, the energy that is attached to the collective, అండ్ మీరు మీకు మీ జొడియాకి సంబంధించి, మీ రాశికి సంబంధించి చూడాలనుకుంటే నాకు తెలుగు ఛానల్ యాక్చువల్ పోస్ట్ చేయడమే నాకు చాలా కష్టం అనమాట. సో మచ్ మీరు చూస్తున్నారు, రైట్? సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. తెలుగులో అయితే కష్టము, ఇంగ్లీష్ ఛానల్లో నేను ఆల్మోస్ట్ పోస్ట్ చేస్తాను వీక్లీ, అటు ఇటు ఆల్మోస్ట్ ఎవ్రీడే అని చెప్పలేను, బట్ పోస్ట్ చేస్తూ ఉంటాను జొడియాక్కి సంబంధించి. అందులో ఓన్లీ లవ్ రీడింగ్స్ మాత్రమే పోస్ట్ చేస్తానమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి ఆ ఛానల్ను ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వెళ్ళి మీ రీడింగ్స్ని చెక్ చేయొచ్చు. ఏదో ఫ్రెంచ్, ఐ మీన్ లైక్ ఫ్రెంచ్ కాదు, బ్రిటిష్ ఇంగ్లీష్ అలా ఉంటుందని ఊహించేసుకోకండి, అంత బాగా నాకు కూడా రాదు, చాలా సింపుల్ లాంగ్వేజే ఉంటుంది, వీ కెన్ ఎవ్రీబడి కెన్ మేనేజ్ అనమాట. ఓకే, సో మన ఛానల్లోనే అబౌట్ సెక్షన్ తర్వాత ఛానల్స్ అది చూపిస్తుంది, స్టార్టింగ్ పేజ్లోనే అందులో ఉంటుంది, మీరు శశి మూన్షైన్ టారో. ఓకే, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు.
మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్, ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్ యూనివర్స్. షో మీ ద పర్సన్ ఆర్ ద ఎనర్జీ దట్ ఈస్ ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ ఆర్ ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్. ద ఫూల్. మీ కనుక పర్సనల్ రీడింగ్లో నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట రీడింగ్స్కి వచ్చేసరికి, ఎలా ఏ రీడింగ్ కావాలి ఎలా తెలుసుకోవాలని తెలియట్లేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి స్పెసిఫిక్ స్టైల్ అనమాట. ఇది నేను డిజైన్ చేసుకున్న స్టైల్స్, నా పరంగా నేను క్రియేట్ చేసుకున్న స్ప్రెడ్స్ అనమాట. ఓకే, మీకు కనుక ఇది నచ్చింది, ఈ రీడింగ్ ఇలాంటిది మీకు కావాలి మీ సిచ్యువేషన్కి సంబంధించి అంటే, మీరు యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేసి ఆ రీడింగ్ నాకు పంపించండి. శశి ఇలాంటి రీడింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది నా కనెక్షన్కి సంబంధించి తెలుసుకుందామని అంటే నేను అలా చేసి మీకు పంపిస్తానమాట. ఓకే, మీరు స్పెసిఫిక్గా చెప్పకపోతే నేను కూడా జస్ట్ క్వశ్చన్స్కి మాత్రమే చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మీరు అది కొంచెం మీరు చూసి పంపించవచ్చు నాకు. ఓకే, ఎనీవే లుక్ ఎట్ దిస్, ఇది మీ పర్సన్కి రిలేట్ అయ్యింది ఎనర్జీ. ఓకే, ద ఫూల్. ద ఫూల్ వచ్చేసి ఇక్కడ క్లియర్లీ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్ ఫీలింగ్స్ యాక్చువల్లీ రివర్స్ అయింది ఎనర్జీ, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఈ పర్సన్ స్ట్రెంగ్త్ కార్డ్తో ఇక్కడ వీళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుందాము, ద ఫీల్ వాళ్ళ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుందాము, ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ కావాలి అన్నట్లు చూస్తున్నారు అనమాట. దిస్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ ష్యూర్, ఈ పర్సన్కి ఇది ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఈ ఎనర్జీ స్ట్రెంగ్త్తో ఇక్కడికి వస్తుంది. అంటే స్ట్రెంగ్త్ ఎప్పుడు కావాలి మనకి, ఏదైనా టఫ్ వర్క్ చేయాలనుకున్నప్పుడు స్ట్రెంగ్త్ కావాలి, రైట్? సో మీ పర్సన్ స్ట్రెంగ్త్తో ఎస్ నేను ఈ స్టెప్ తీసుకోవాలి, ఫార్వర్డ్ స్టెప్, ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ కావాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి ఈ కనెక్షన్లోని. ఎందుకు? రైట్ అబౌ దిస్ ద లవర్స్తో ఈ మీ చూసారా, ఇప్పుడు చూడండి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఎనర్జీ మీ మీద ఫోకస్ ఉంది, మీరేంటంటే వద్దురా బాబాయ్ నాకు బర్డన్ అయిపోయింది అని చెప్పేసి ఇండైరెక్ట్లీ తెలియకుండా ఎనర్జీని మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు ఇక్కడ, రైట్? మీరు ఈ పర్సన్ మీద ఎనర్జీ చూపించట్లేదు, అది చూపించట్లేదు కాబట్టి ఇది ఇక్కడ వీళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. దట్స్ హౌ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలనుకున్న లైఫ్లో ఇలానే అనమాట అది వర్క్ అయ్యేది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, మీకు తెలియకుండానే యూనివర్స్ ఇలా చేసింది, సో మీ ఫోకస్ మొత్తం మిస్ అయిపోయింది. ఈ పర్సన్ మీద నుంచి మీ మీదకి వచ్చింది మీ ఫోకస్, కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ద స్ట్రెంగ్త్తో వీళ్ళు ఒక న్యూ బిగినింగ్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు రైట్ నో కనెక్షన్ని. ఓకే, సో అండ్ ఐ టోల్డ్ మెనీ టైమ్స్, నేను ఈ రీడింగ్స్ చేసినప్పుడు చెప్పాను, మీరు దూరం వెళ్ళిపోతున్నప్పుడు ఈ పర్సన్కి రిఫ్లెక్ట్ అవుతుంది ఎనర్జీ, వాళ్ళకి తెలుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనర్జెటికలీ మీరు ఎనర్జీతో ఎప్పుడు మ్యానిపులేట్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు చేయట్లేదు, మీరు ఆ సిచ్యువేషన్లో లేరు, మీకు తెలియకుండానే జరిగిపోతుంది ఇది. అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి, ఎందుకంటే నేను చాలా అట్రాక్టివ్ ఫీల్ అవుతున్నాను, ఈ పర్సన్ నా సోల్మేట్, ఎలా ఉండగలుగుతాను నేను వదిలిపెట్టేసి అన్న థాట్ ఉందన్నమాట. ఓకే, అందుకే నేను ఎప్పుడైనా అంటాను ఈ సిచ్యువేషన్లో మీరు ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఈ బర్డన్ ఎనర్జీలో దీంట్లో ఉండేసరికి మీ ఫోకస్ ఆటోమేటిక్గా మిస్ అవుతుంది. మీరు ఎక్కువ దేని మీద గురించి అయితే ఆలోచిస్తున్నారో అక్కడ నుంచి పుల్ బ్యాక్ అయిపోతుంది అనమాట మీ ఎనర్జీ. సో అప్పుడు మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది. ఓకే, మీరు వెంట పడుతూ ఉంటే జరగదు. ఓకే, సో యూ షుడ్ రిమెంబర్ దాట్. భయంతో మీరు అది మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మీరు అది పాజిటివ్ మేనిఫెస్ట్ చేయడానికి బదులు భయంని మేనిఫెస్ట్ చేసేస్తారు మీరు లైఫ్లో తెలియకుండా. ఓకే, సో యా దట్స్ ఇట్. ఓకే, వాట్ ఆర్ దిస్ పర్సన్స్ ఇంటెన్షన్స్ యూనివర్స్? షో మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్, ద పర్సన్ దట్ మై కలెక్టివ్ ఈస్ థింకింగ్ ఆఫ్, ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్. షో మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద పర్సన్ కలెక్టివ్ ఈజ్ డీలింగ్ విత్. ఎయిట్ ఆఫ్ కప్స్. ఓకే, నైస్ ఎనర్జీ. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ రీడింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ, చాలా పాజిటివ్ ఉంది. ఓకే, చాలా రోజుల తర్వాత పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఈ కనెక్షన్లో వాక్ అవే. ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే, ఒక న్యూ బిగినింగ్ డెఫినెట్లీ వీళ్ళ దాంట్లో ఉంది, వీళ్ళ మైండ్లో, మీ పర్సన్ మైండ్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్ నేర్చుకుంటాను అన్న థాట్, మేనిఫెస్ట్ చేయాలి, ఒక స్లో మూమెంట్ అయినా పర్లేదు, ఐ హ్యావ్ టు టేక్ అన్న థాట్ ఉంది. ఏదైతే మీ కనెక్షన్లో ఎయిట్ బ్రోకెన్ కప్స్ ఉందో, ఎయిట్ బ్రోకెన్ కప్స్ అంటే ఏంటి, అవసరం లేదు మీ కనెక్షన్కి సంబంధించి అయిండొచ్చు, వీళ్ళ లైఫ్లో అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా సరే మిమ్మల్ని ఆపుతుందో, వీ విల్ సీ ద ఆబ్స్టికల్, ఇక్కడ ఏదైతే ఉందో దాని నుంచి వాక్ అవే. అక్కడ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవడానికి ఫిక్స్ అయిపోయారు. ఓకే, అన్నెసరీ థింగ్, నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఏం యూస్ లేదు అన్న దానికి
ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి పాజిటివ్ సైడ్, విచ్ ఇస్ దిస్ కనెక్షన్, ఒక స్లో మూమెంట్తో వీళ్ళు ముందుకు రావాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఇదంతా మీ పర్సన్ చేతిలో ఉంది. ఎనర్జీ రిఫ్లెక్షన్ కూడా అందుకే చాలా బాగా చూపిస్తుంది ఇక్కడ లవర్స్ కార్డ్తో. ఓకే, నైస్. షో మీ ది ఆబ్స్టికల్ ఇన్ దిస్ కనెక్షన్ యూనివర్స్. వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఇన్ దిస్ కనెక్షన్? ఈవినింగ్స్ కరెంటు పోతుంది, అసలు ఎంత డిస్ట్రాక్ట్ అవుతుందో, డిస్టర్బ్ అవుతుందో వర్క్లో. 7 తర్వాత కరెంటు పోతుంది. నిన్న అయితే 4:00 వచ్చింది మార్నింగ్, అన్ని రీడింగ్స్ మళ్ళీ పెండింగ్ అయిపోయింది. కానీ లాస్ట్ వీక్ తీసుకున్న వాళ్ళు యాక్చువల్లీ చాలా పేషెంట్గా ఉన్నారు. పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు, ఐ రియలీ నాకు అసలు చాలా బాగా అనిపించింది వాళ్ళ ఎనర్జీ చూస్తే. చాలా పేషెంట్గా వెయిట్ చేశారు. ఇద్దరు 4-5 మెంబర్స్ తీసుకున్నా కూడా వీక్ మొత్తం, రైట్, 10 డేస్ వెయిట్ చేశారు. ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ దట్. లైక్ యూనో, అంత టైం నేను ఫస్ట్ టైం అనుకుంటాను తీసుకున్నది. చాలా వెయిట్ చేశారు. దట్స్ నైస్. దట్ షోస్ హౌ పేషెంట్ యు ఆర్ అన్నట్లు అనమాట. మీకు యూనివర్స్ అది యూనో కన్సిడర్ చేస్తుంది ఆ ఎనర్జీని. ఐ లైక్ ఇట్. నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను, బట్ యూనో కుదరట్లేదు అసలు టైం. ఇదంతా యూనో నైట్ అంతా కరెంట్ ఒకటి పోతుంది, మళ్ళీ వర్షం ఒకటి, ఇంటర్నెట్ స్పీడ్ ఒకటి. ఇట్స్ ఓకే, ఎనీవే దట్ హ్యాపెన్స్. ఓకే, సో ఆబ్స్టికల్ వచ్చేసి మీ కనెక్షన్లో ఏంటి అని అంటే 2 of Pentacles, క్రాసింగ్ ద 2 of Pentacles, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓ వావ్, దిస్ ఇస్ సో నైస్. ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇంటెన్షన్లో మనం చూసాము, ఒక స్మాల్ బిగినింగ్ అయినా సరే కావాలి, ఓకే, తీసుకోవాలి, ఒక ఫార్వర్డ్ స్టెప్ అన్న ఇంటెన్షన్ వీళ్ళకి క్లియర్లీ ఉంది చూడండి. అందుకే ఇక్కడ ఈ ఎనర్జీ వచ్చింది, పేజ్ ఆఫ్ పెంటికల్స్, రైట్, స్మాల్ బిగినింగ్ వాళ్ళ ఇంటెన్షన్లో. కానీ ఇక్కడ ఆబ్స్టికల్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది మీ కనెక్షన్లో అంటే 2 of Pentacles, అంటే కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ అనమాట. నేను రెడీ అవుతున్నాను ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి, అవసరమా, లేకపోతే వేరే దాంతో డీల్ అయిపోనా, లేకపోతే ఇది కరెక్ట్ స్టెప్ కాదేమో, ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో, కన్ఫ్యూజన్ అనమాట. ఆ కన్ఫ్యూజన్లో, ఆ మిస్బ్యాలెన్స్ సిచ్యువేషన్లో వీళ్ళు వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది ఆబ్స్టికల్ అవ్వచ్చు మీ కనెక్షన్కి నెక్స్ట్ 2 వీక్స్లో, నెక్స్ట్ ఈ రీడింగ్ చేసే వరకు. ఓకే, సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇట్స్ అ గుడ్ స్టార్ట్, బట్ అట్ ద సేమ్ టైం ఆబ్స్టికల్ వచ్చేసి మిస్బ్యాలెన్స్డ్. యాక్చువల్లీ ఈ రీడింగ్లో ఈరోజు ఒక్క 3rd ఎనర్జీ కూడా చూపించట్లేదు. ఓకే, వేరే ఎనర్జీ గురించి మీ పర్సన్ అంతగా ఆలోచించట్లేదు. మీ గురించే ఉంది ఆలోచన మొత్తము, కనెక్షన్ మీదనే ఉంది, ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవాలనే ఉంది. దాట్ ఈస్ బికాస్ ఆఫ్ ద 10 of Wands. డెఫినెట్లీ ఇది మీ ఎనర్జీ రిఫ్లెక్షన్ని వాళ్ళ మీద చూపిస్తుంది. బట్ వీళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండకుండా ముందు ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం చాలామందికి ఒక న్యూ బిగినింగ్ ఉండబోతుంది మీ కనెక్షన్లో. ఓకే, ఏ విధంగానే అవ్వచ్చు న్యూ బిగినింగ్, డిపెండింగ్ అపాన్ యువర్ కనెక్షన్. లెట్స్ సే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరిద్దరు సపరేషన్లో ఉన్నారు, సపరేషన్ ఎండ్ చేయడము ఒక న్యూ బిగినింగ్, కమ్యూనికేషనే లేదు, కమ్యూనికేట్ చేయడము ఒక న్యూ బిగినింగ్, క్లారిటీ లేదు, క్లారిటీ ఇవ్వడము, మీరు ఆల్రెడీ లైక్ యూనో కమిట్మెంట్లో ఉన్నారు కానీ మ్యారేజ్ లాంటి వెళ్ళట్లేదు అంటే అక్కడ వరకు వెళ్ళడము. సో డిపెండింగ్ అపాన్ ద కనెక్షన్ అనమాట, మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. ఓకే, అది స్మాల్ టు బిగ్. సో ఎస్, ఈ పర్సన్ కన్ఫ్యూజ్ స్టేట్లో లేకపోతే మాత్రం డెఫినెట్లీ దెర్ ఈస్ గోయింగ్ టు బి న్యూ బిగినింగ్ ఇన్ యువర్ కనెక్షన్. అదే ఇక్కడ ఆబ్స్టికల్, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండడము, పెంటికల్. ఓకే, లెట్ సీ ద ఫ్యూచర్ అవుట్కమ్. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫ్యూచర్ అవుట్కమ్. ఇన్ దిస్ కనెక్షన్ రికార్డ్ అవుతుందా? ఓకే, షో మీ ద ఫ్యూచర్ అవుట్కమ్ ఇన్ దిస్ కనెక్షన్ యూనివర్స్. షో మీ ద పాసిబుల్ ఫ్యూచర్ అవుట్కమ్ ఇన్ దిస్ కనెక్షన్. నైన్ ఆఫ్ వాన్స్, 7 of Pentacles, 4 of Wands. ఈ కార్డు ఒక్కటి క్లారిఫై చేస్తాను. ఓకే, 9 of Wands వచ్చేసి ఇక్కడ ఎనర్జీ పర్పస్లీ. 7 of Pentacles ఇస్ ఇస్ టైమ్. యాక్చువల్లీ మీ కనెక్షన్లో ఇప్పుడు గ్రోత్కి టైమ్, డివైన్ టైమింగ్ ఇది వచ్చేసి. కానీ 9 of Wands ద ఫ్యూచర్ అవుట్కమ్లో స్టిల్ దెర్ ఈజ్ లిటిల్ బిట్, ఇంకా కొంచెము రెసిస్టెన్స్ ఉందన్నమాట మీ పర్సన్ నుంచి. ఇక చూడండి, యాక్చువల్లీ అది లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట, ఇలాంటి ఆబ్స్టికల్ లేదు. జస్ట్ ఇది వెరీ మైనర్ ఎనర్జీ అనమాట. ఓకే, ఈ మైనర్ ఎనర్జీ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అవుతే ఈ పర్సన్ డెఫినెట్లీ క్రాస్,
ఈ టెన్ ఆఫ్ వాన్స్ నుంచి నెక్స్ట్ ఏస్ ఆఫ్ వాన్స్ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. ఇట్ జస్ట్ హోల్డింగ్ బ్యాక్, ఏదో ఇంకా ఎలా అంటే కొంచెం అనమాట, ఇంకా అది తెగిపోతే కింద పడిపోతుంది, అలాంటి దగ్గర ఉందన్నమాట మీ కనెక్షన్. సో ఈ పర్సన్కి ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా అన్న ఒక థాట్లో, కానీ ఒక న్యూ మూమెంట్ అయితే ఉంది. ఒకసారి ఇది నేను క్లారిఫై చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వై డూ వీ హ్యావ్ దిస్ నైన్ ఆఫ్ వాన్స్ యాజ్ అ ఫ్యూచర్ అవుట్కమ్ ఫర్ దిస్ కనెక్షన్. వై డూ వీ హ్యావ్ దిస్ నైన్ ఆఫ్ వాన్స్? బట్ ఆల్మోస్ట్ వీళ్ళు రెసిడెన్స్ని అయితే వదిలేశారు. వీ కెన్ సీ ఇన్ దిస్ కమింగ్ 2 వీక్స్ వెరీ వెరీ నైస్ ఎనర్జీ. ఏమంటారు, దీపం వెలుగున్నప్పుడే ఇల్లును సర్దుకోవాలి అని ఏదో అంటారు చూడండి, ఇట్స్ ద బెస్ట్ ఎనర్జీ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఎనర్జీ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మీరు సెట్ చేసుకుంటే మీ కనెక్షన్ని చాలా బాగా వర్క్ అవుతుంది. ఈవెన్ కపుల్స్కైనా ఎవరికైనా సరే మంచి ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, అది సామెత ఎవరైనా తెలిస్తే చెప్పండి, కింద కమెంట్స్లో చదువుతాను. మన తెలుగు వాళ్ళ దాంట్లో మంచి మంచి సామెతలు భలే ఉన్నాయి అసలు. ఎనీవే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వై డూ వీ హ్యావ్ దిస్ నైన్ ఆఫ్ వాన్స్ యాజ్ అ ఫ్యూచర్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్. Why do we have this nine of wands as a outcome for my collective? Oh, come on universe. Ace of swords. ఎక్కడో చెప్పాను రైట్ నేను క్లారిటీ గురించి. ఒక క్లారిటీ, ఒక ట్రూత్. ఓకే, నేను ఇది చెప్పే ఇది మీకు రీడింగ్లో వచ్చింది చెప్పాలి తప్పదు, దట్ ఈస్ మై వర్క్. నేను మీకు నచ్చినట్లు చెప్తే అది కుదరదు, మీరు వినాలనుకునేది చెప్పకూడదు. నేను ఇక్కడ చూపించేది చెప్పాలి రైట్. ఎవరో మెసేజ్ పెట్టారు మ్యామ్ మీరు అలా చెప్తే మాకు భయం వేస్తుంది మ్యామ్ అని చెప్పేసి. ఓకే, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్, మనం ఏం చేయలేము దానికి, అది అలా వస్తుంది. ఓకే, మీ పర్సన్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడ రీజన్ ఆబ్స్టికల్ ఏంటంటే, ఒకటి వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము ఇష్టం లేదు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఎలా అంటే మీరు ముందు నాకు ఎందుకు నువ్వు ఇలా చేశావు చెప్పు, అలా ఎందుకు చేశారు, ఎందుకు ఫస్ట్ సపరేషన్ వచ్చింది, అసలు ఏంటి ఇదంతా, ఏంటి అది దాచిపెట్టింది, నాకు ఎందుకు చెప్పకూడదు, ఇదంతా ఉంటుంది చూడండి. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మీ పర్సన్కి ఇష్టం లేదు. వీళ్ళు ఎందుకు ఇంకా హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, ఎందుకు ఇంకా రావడానికి ఇష్టపడట్లేదు అని ఉంది, రావాలని ఇష్టం ఉంది కానీ ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేదు నైన్ ఆఫ్ వాన్స్ ఎందుకు అని అంటే, క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మీకు ఒక ట్రూత్ చెప్పాలి. ఓకే, కొంతమంది చెప్పిండొచ్చు నువ్వు నాకు దీని గురించి చెప్పకపోతే నాకు వద్దు అని చెప్పేసి. ఓకే, ఆ క్లారిటీ ఇవ్వాలి అని అంటే ఈ పర్సన్కి రెస్టింగ్ అనమాట. అబ్బా నేను అది చెప్పను, కావాలంటే మనం స్టార్ట్ చేసేద్దాము, న్యూ బిగినింగ్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ ఆ క్లారిటీ ఇవ్వాలంటే క్వశ్చన్స్ అడిగితే మాత్రం నాకు ఇష్టం లేదు, ఐ విల్ రన్ అవే అన్న ఎనర్జీ అనమాట. ఓకే, క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఇంకా హోల్డింగ్ బ్యాక్. వెరీ వెరీ క్లియర్ ఆన్సర్ ఇది, అంతే. ఓకే, అది ఇష్టం లేకే ఇదంతా ఇక్కడ వీళ్ళది బాధ. షో మీ వై డూ వీ హ్యావ్ దిస్ ఏస్ ఆఫ్ స్వోర్డ్స్? వై డూ వీ హ్యావ్ దిస్ ఏస్ ఆఫ్ స్వోర్డ్? వాట్ ఈస్ దిస్ ఏస్ ఆఫ్ స్వోర్డ్స్ యూనివర్స్? ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసేద్దామంటే ఓకే మీ పర్సన్కి. అమ్మయ్య నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా నేను ఆరామ్ ఉండొచ్చాను అనమాట. క్లారిటీ అడిగితే మాత్రం డెఫినెట్లీ దెల్ మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకే, వెరీ ఇమ్మెచ్యూర్ ఎనర్జీ దో, బట్ ఇట్స్ నైస్ ఎనర్జీ ఆల్సో, ఎందుకంటే కొంచెము మూమెంట్ చూపిస్తుంది ఇక్కడ, కొంచెము థాట్స్ నుంచి డిఫరెంట్ ఉందన్నమాట అప్రోచ్. ఓకే, అది యాక్చువల్లీ మీ ఎనర్జీ రిఫ్లెక్షన్ వల్లే ఇది జరుగుతుంది. ద సన్, ఈ పర్సన్కి తెలుసు వీళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత, క్లారిటీ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు, వీళ్ళ లైఫ్లో చాలా హ్యాపీనెస్, మీ కనెక్షన్లో చాలా హీలింగ్ ఉంటుంది, అదంతా ఉంటుందని, చాలా చాలా హీలింగ్ ఉంటుందని తెలుసు. ఈ కనెక్షన్లోనే హీలింగ్ చాలా ఉంది. ఓకే, బట్ వాళ్ళు హెసిటేట్ చేస్తున్నారు, మీరు వాళ్ళని చిన్నపిల్లలా చూస్తారేమో అని చెప్పేసి ఒకటి, ఏంది ఈ లైక్ యూనో దీని గురించి ఎందుకు ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టడము, లేకపోతే వాళ్ళ గురించి ఒపీనియన్ చేంజ్ అవుతుంది మీకు అన్న థాట్తో వీళ్ళు చెప్పట్లేదన్నమాట. బట్ వీళ్ళకి ఏంటంటే ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఫ్రీ అయిపోవాలి అన్నది ఉంది, కానీ ఆ క్లారిటీ ఇవ్వడానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి
అని కూడా ఇష్టపడట్లేదు. అందుకే కొంచెం నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళు ఎస్ ఐఎమ్ గోయింగ్ అని ఇంకా నాకు ఈ టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ లేదన్నప్పుడు డెఫినెట్లీ న్యూ బిగినింగ్ ఉంది. వీళ్ళు ఇంకా దాని మీద హోల్డ్ చేస్తుంటే ఇంకొంచెం డిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ మీ కనెక్షన్లో చూపిస్తుంది అన్నమాట. ఓకే, నాట్ దిస్ ఈ సైకిల్ ఏదో నడుస్తూ ఉంటుంది, ఇది సైడ్లో పోతూ ఉంటుంది, దాని పని దాందే. ఓకే, మీన్ వైల్ యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అన్నది చూద్దాము. ఓకే, లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ఈరోజు షఫ్లింగ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, ద మూన్. యూనివర్స్ నుంచి మీకు అందరికీ ఒక క్లారిటీ, ఒక మెసేజ్ ఇక్కడ. ద మూన్, హోల్డ్ ఆన్, స్ట్రెంగ్త్తో ఉండండి. ఏదైతే హిడెన్ ఉందో మీ నుంచి, మళ్ళీ మా మీరు అలా చెప్తే భయం వేస్తుందని ఎవరో అన్నారు కదా, ప్లీజ్ మీరు వదిలేసేయండి. మీరు ఏంటంటే మీ పని ఇక్కడ వినడము, దాని గురించి మర్చిపోయి గో అబౌట్ యువర్ లైఫ్, అంతే. మీ లైఫ్ని మీరు చూసుకోండి అంతే. ఇక్కడ మీరు దాని గురించి పట్టించుకొని కూర్చోకూడదు. అట్లా ఉంటే మళ్ళీ మీరు ఎనర్జీని చూపిస్తున్నట్లు, మళ్ళీ మీ ఫోకస్ దాని మీద పెట్టినట్టు అనమాట. విన్నారు కదా, ఓకే ఇది రీడింగ్ ఎస్ అని చెప్పేసి ఇంకా మీరు వెళ్ళి మీ లైఫ్ మీద ఫోకస్ చేసేసేయాలన్నమాట. అలా ఉండాలి, మీరు దాన్ని పట్టుకొని కూర్చోకూడదు రీడింగ్ని. అప్పుడు ఏంటంటే మీరు ఎనర్జీని వాళ్ళ మీద చూపిస్తున్నట్లు. ఓకే, సో ఇక్కడ మీకు గైడెన్స్ ఏంటంటే డోంట్ బీ స్కేర్డ్, భయపడకండి. ఏదో ఎమోషన్స్ ఎవరైతే హోల్డ్ బ్యాక్ చేస్తున్నారో మీకు తొందరలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ ఫుల్ మూన్కి అంతా మీరు వినే ఛాన్సెస్ ఉంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఒకరికి ఇక్కడ చూపిస్తుంది ఏంటి అని అంటే మీకోసం, ఈ కనెక్షన్ అయినా సరే లేకపోతే జనరల్లీ మీ లైఫ్లో అయినా సరే ఎవరి కోసమైనా మీరు మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటుంటే, సాక్రిఫైస్ చేస్తుంటే, నిన్న రీడింగ్లో కూడా వచ్చింది మెసేజ్, ఒకసారి వెళ్ళి చూడండి ఆ రీడింగ్. ఓకే, లైక్ యూనో యాక్టింగ్ లాగా. ఓకే, వాళ్ళని హ్యాపీ ఉంచడానికి మీ హ్యాపీనెస్ సాక్రిఫైస్ చేస్తుంటే, నో డోంట్ డూ దాట్. మిమ్మల్ని మీరు కోల్పోకండి, స్ట్రెంగ్త్తో ఉండండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, ఆ భయంతో కాకుండా పాజిటివ్గా ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అన్నమాట. ఓకే, సో వెరీ నైస్ రీడింగ్. ఈ రీడింగ్ అయితే నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను, నాకు బాగా నచ్చింది. ఐ రియలీ లైక్ దిస్ రీడింగ్. స్పెసిఫిక్గా నేను ఈ రీడింగ్ ఏదైతే చేస్తానో ఇది నా కోసం కూడా ఒక ఎనర్జీ చెక్ఇన్ లాగా అనమాట. అందుకనే నేను ఈ రీడింగ్ చేసినప్పుడు చాలా డీప్గా వెళ్తాను, క్లారిఫై కూడా చేస్తాను కార్డ్స్. ఓకే, సో అందుకే బాగా నచ్చుతుంది. ఎనీవే, ఇది మీకు నచ్చింది, రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ ద పర్సనల్ రీడింగ్స్కి నేను కాల్స్ తీసుకోవడం రియలీ చాలా చాలా కష్టము. మీరు ఏది ఉన్నా సరే మీ సిచ్యువేషన్ నాకు టెక్స్ట్లో పంపించండి, ఆడియోలో పంపించండి, నేను క్లియర్లీ విని క్లియర్లీ చెక్ చేసి ఆ రీడింగ్ ఎలాంటి రీడింగ్ ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎనీవే, వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.